అపరాధ పరిశోధనా సాహిత్యంలో సాటిలేని మేటి రచయిత మధుబాబు గారి కలం నుండి జాలువారిన మరో ఉత్కంఠ భరితమైన షాడోస్ పై అడ్వెంచర్ డేంజరస్ గేమ్ నాలుగవ భాగం. రాను రాను మా స్టాఫ్ అందరూ ఎందుకు పనికిరాని వాళ్లుగా తయారవుతున్నారు? జీతాలు ఇచ్చేది నేనని అనుకోవటం లేదు వీళ్ళు. టేబుల్ మీది బ్లూ కలర్ ఫోన్ ఒకటి రింగ్ అయ్యేసరికి రిసీవర్ని చెవికి ఆనించుకుంటూ అన్నారు కులకర్ణి. గంభీరంగా వినవచ్చింది అవతలి వైపు నుంచి హోమ్ మినిస్టర్ గారి నవ్వు. మీరు నా మాటల్ని విన్నప్పుడల్లా అలా నవ్వటం వల్లనే పరిస్థితులు ఇలా తయారైనాయి. అసలు మీ అలుసు చూసుకునే మా స్టాఫ్ అందరూ చెడిపోతున్నారు గుర్రుగా అన్నారు కులకర్ణి. ఆ మాటకు సూటిగా సమాధానం చెప్పలేదు హోమ్ మినిస్టర్ గారు. ఇంకో గంటలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, రాజును వెంటబెట్టుకుని వెంటనే రమ్మనమని మరోసారి నాకు మెసేజ్ వచ్చింది అన్నారాయన. ఆ రాజును గురించే నేను చెప్పబోతున్నాను. అరగంటలో అతన్ని నా ముందుకు తీసుకురావాలని ఆర్డర్ ఇస్తే ఇప్పుడేం జరుగుతున్నదో మీకు తెలుసా? సగం కూడా కాలకుండా ఆరిపోయిన సిగార్ని అలాగే పంటి క్రింద నొక్కిపట్టి ఉంచుతూ అన్నారు కులకర్ణి. వెంటనే టేబుల్ ప్రక్కన ఉన్న ఒక పెద్ద స్విచ్ బోర్డు వంటి పరికరం మీది రెడ్ బటన్ని ప్రెస్ చేశారు. సిఏబి హెడ్ క్వార్టర్స్లో ఉన్న గదులన్నింటినీ వెంటనే స్కాన్ చేయటం మొదలుపెట్టింది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. అక్కడ సౌండ్స్ని రిసీవ్ చేసుకుని కులకర్ణి గారికి వినిపించటం స్టార్ట్ చేసింది. రెండు క్షణాల తరువాత ఇంకో బటన్ని నొక్కి చేతిలోని రిసీవర్ని స్విచ్ బోర్డ్ దగ్గర పెట్టారు కులకర్ణి. నేను ఆర్డర్ ఇచ్చిన మరుక్షణం 600 అయినా సరే అక్షరాల అమలుపరచవలసిన నా సెక్రటరీ మాటల్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు అంటూ ఆరిపోయిన సిగార్ని వెలిగించుకునే ప్రయత్నంలో బిజీ అయిపోయారు. రాజు బర్మ వెళ్లిన సంగతిని బాస్కి ఎలా బ్రేక్ చేయాలో త్వరగా చెప్పు. నువ్వార్చుకొని తీర్చుకుని అరగంట తర్వాత చెప్తానంటే కుదరదు. కమాన్ క్విక్. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక టైపిస్టు దగ్గర కూర్చొని హస్కు కొడుతున్న ముఖేష్తో సులోచన అంటున్న మాటలు క్లియర్గా చేరాయి హోమ్ మినిస్టర్ గారి చెవులకి. అనవసరమైన ఇబ్బందులు నెత్తిమీదకి తెచ్చుకోకు సులోచన. రాజు ఇంటి దగ్గర లేడని నిర్మోహమాటంగా చెప్పాయి. ఆ మాట చెప్పే ముందు బిందుకు ఫోన్ చేసి తనని కూడా అటువంటి సమాధానమే చెప్పమని హెచ్చరించు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. బాస్కి ఎటువంటి అనుమానమూ రాదు. తడుముకోకుండా వినవచ్చిన ముఖేష్ సమాధానాన్ని వినేసరికి నవ్వు ఆగలేదాయనకు. మరింతగా ఫ్లేరప్ అయిపోయారు ఆ శబ్దాన్ని ఆలకించిన కులకర్ణి. ఏం చేయమంటారు వాళ్ళని? వరుసపెట్టి డిస్మిస్ చేసేనా? సిగార్ని వెలిగించుకునే ప్రయత్నాన్ని వాయిదా వేసుకుంటూ అడిగారు. రాజు బర్మ ఎందుకు వెళ్ళినట్లు? మనం అతన్ని బర్మా పంపే ప్రయత్నంలో ఉన్నట్లు ముందుగానే తెలిసిందా? 6th sense ఉందా ఈడియట్కి? ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడినట్లు తను ట్రబుల్స్ వైపు ఆకర్షించబడుతూ ఉంటాడు. నాకు తెలిస్తే పర్మిషన్ ఇవ్వననే భయంతో ఠాకూర్ రామ్చంద్ పని మీద తనంతట తనే బయలుదేరి వెళ్లాడు. తన ఏజెంట్స్ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారనే విషయం ఆయనకు తెలుస్తూనే ఉంటుందని, ఎలా తెలుస్తుందని ఒక్కోసారి సిఐబి ఏజెంట్స్కి కూడా తెలియదని హోమ్ మినిస్టర్ గారికి తెలుసు. తెలిసి కూడా తెలియనట్లే కామ్గా కూర్చుంటారాయన. అవసరం వచ్చినప్పుడు ఆ మాటను బయటపెట్టి దుమ్ము దులిపేస్తూ ఉంటారు. బర్మా నుంచి తిరిగి వచ్చిన తరువాత షాడో ఎదుర్కోబోయే తుఫానును తలుచుకుంటూ మరోసారి చిన్నగా నవ్వారు హోమ్ మినిస్టర్ గారు. ఎందుకలా నవ్వారో వెంటనే అర్థమైంది కులకర్ణి గారికి. ఈసారి మీరు రాజును వెనకేసుకు వస్తే మాత్రం బాగోదు. మంచేదో చెడేదో ఆ ఈడియట్కి అర్థమయ్యేలా చేస్తాను. తిరిగి ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా అవతలికి పోకుండా తగిన బుద్ధి చెబుతాను. ఎప్పుడూ చేయబోయే పనిని తలుచుకుని అప్పటికప్పుడే ఆవేశాన్ని రప్పించుకుంటూ వేడిగా అన్నారు. ఇట్స్ ఆల్ రైట్ కులకర్ణి, ఎప్పుడో చేయబోయే పనిని గురించి ఇప్పటినుంచే ప్రిపరేషన్స్ వద్దు. రాజును వెంటబెట్టుకుని వెంటనే రమ్మనమని ప్రైమ్ మినిస్టర్ గారి ఆర్డర్స్. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? సాలోచనగా వినవచ్చింది హోమ్ మినిస్టర్ గారి కంఠం. ముఖేష్ని గాని శ్రీకర్ని గాని బర్మా పంపి ఆ మంకీని వెనక్కి రప్పించవచ్చు. ఈ మంకీలు కూడా అతనితో చేరి అక్కడే మకాం పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ పని చెయ్యను. నేను స్వయంగా బయలుదేరటం తప్ప మరో మార్గం లేదు. మీటింగ్ని 2 రోజులు పోస్ట్పోన్ చేయమనండి. ఈలోపుగా నేను పని పూర్తి చేస్తాను. నోటిలోని సిగార్ని అవతల పడవేసి మరో ఫ్రెష్ సిగార్ని అందుకుంటూ అన్నారు కులకర్ణి. మై గాడ్,
నువ్వు వెళ్తావా? వెళ్ళటమేమిటి కులకర్ణి? అసలక్కడేం జరుగుతోంది? ఒక్కసారిగా విపరీతమైన ఆందోళనకు గురైనట్లు స్పీడుగా వినవచ్చాయి హోమ్ మినిస్టర్ గారి మాటలు. అప్పుడే అందుకున్న ఫ్రెషర్స్ గారిని కూడా అవతల పడేసి గాఢంగా నిట్టూర్చారు కులకర్ణి గారు. షాడో బర్మా ఎందుకు వెళ్లాడో హోమ్ మినిస్టర్ గారికి వివరించి చెప్పారు. పోలీసుల చేతికి చిక్కిన మనిషిని విడిపించటం ఏమంత కష్టమైన పని కాదని, ఇవాళ రేపట్లో అతను తిరిగి వచ్చేస్తాడని అనుకున్నాను నేను. బట్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ డౌట్స్. అసలు పనిని వదిలి అతగాడు కొసరు కార్యక్రమాల్లో వేలు పెడుతున్నట్లు ఎందుకు అనుమానం కలుగుతోంది? ఐ వాంట్ టు క్లియర్ మై డౌట్స్ అంటూ రిసీవర్ని ఫోన్ మీద పెట్టి కుర్చీలో నుంచి లేచారు. ముఖేష్ సలహాను అక్షరాలా అమల్లో పెట్టడానికి కావలసిన ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఆఫీస్ డోర్ని తెరిచింది అప్పుడే సులోచన. నేను బర్మా వెళుతున్నాను, అక్కడ పరిస్థితుల్ని బట్టి మెసేజ్ ఇస్తాను, అలర్ట్గా ఉండండి. ముక్తసరిగా ఆర్డర్ ఇచ్చారాయన. మన వ్యవహారాన్ని పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూ కింద మార్చేశారు ఈ పోలీసులు. అటో ఇటో తేల్చుకునేదాకా నిద్రపోయేటట్లు కనిపించటం లేదు. ఠాకూర్ రామ్చంద్ మేనల్లుడిని రెస్క్యూ క్యాంపు నుండి తప్పించి రెండో రోజు సాయం సమయంలో షాడో దగ్గరికి వస్తూ అన్నాడు బాల్బన్మియా. త్రీ టౌన్లో అతను అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ కిచెన్ రూమ్లో కూర్చుని ఉన్నాడు షాడో. అరమూసిన కనులతో ఏదో ఆలోచిస్తూ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు. బాల్బన్ మాటల్లో అసత్యమేదీ అగుపించలేదు అతనికి. మాండలీ నగరంలో నుంచి బయటకి పోయేటందుకు అనువుగా ఉండే మార్గాలన్నింటినీ పూర్తిగా బ్లాక్ చేయించేశారు పోలీస్ అధికారులు. తమకు తెలియకుండా ఒక్క పొరుగు కూడా సిటీ లిమిట్స్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇరావడి నది దగ్గర నుంచి నగరంలోకి రావటానికి 4 గంటలకు పైగా పట్టింది అతనికి. బాల్బన్మియా నివసించే ఇంటిని చేరుకోవటానికి మరో 2 గంటలు కష్టపడాల్సి వచ్చింది. రామ్చంద్ మేనల్లుడిని కొన్ని రోజులు ఇక్కడే ఉంచటం చాలా మంచిది షాడో సాబ్. ముండిగా ముందుకు పోతే కష్టాల్లో పడిపోతాం. ఎంతసేపటికే అతను పెదవి విప్పకపోవటంతో మరోసారి అన్నాడు బాల్బన్మియా. ఆ మాటలకు కూడా సమాధానం చెప్పలేదు షాడో. కనులెత్తి అతని వంక చూడలేదు. నా మాటల మీద మీ అభిప్రాయం చెప్పండి షాడో సాబ్. నా ఆలోచనలో తప్పు ఏదైనా ఉంటే ఎత్తి చూపించండి. చూసి చూసి మరోసారి అతన్ని డిస్టర్బ్ చేశాడు బాల్బన్. చివరిదాకా ఖాళీ చేతి వ్రేళ్లను చురుక్కు మనిపించటానికి సిద్ధంగా ఉన్న సిగరెట్ని అవతలికి విసిరేశాడు షాడో. నువ్వు మా గంగారం దగ్గర ఉద్యోగం మొదలుపెట్టి ఎంతకాలమైంది? ప్రక్కనే ఉన్న టీపాయి మీద నుండి సిగరెట్ ప్యాకెట్ని అందుకుంటూ అడిగాడు. తను మాట్లాడుతున్న సబ్జెక్ట్కి ఎటువంటి సంబంధమూ లేని ఆ ప్రశ్నను వినేసరికి చెమటలు పట్టేశాయి బాల్బన్ అరచేతిలో. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నా ప్రవర్తనలో ఏదైనా లోపం అగుపించిందా? విపరీతమైన ఆందోళనతో కలవరపడిపోతూ అన్నాడు. అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు, అతి తెలివి ప్రదర్శించకు. సిగరెట్ని వెలిగించుకుంటూ షార్ప్గా అన్నాడు షాడో. బిక్కముఖం పెట్టేశాడు బాల్బన్మియా. 1 సంవత్సరం అయింది సాబ్, ఇంకో 12 రోజులు గడిస్తే ఖచ్చితంగా 1 సంవత్సరం పూర్తవుతుంది. తల వంచుకుంటూ అస్పష్టమైన కంఠంతో చెప్పాడు. అంతకుముందు ఏం చేస్తూ ఉండేవాడివి? పాకిస్తాన్లోని అలీబందర్ పట్టణంలో మా తాత దగ్గర అప్రెంటిస్గా చేరి పని నేర్చుకున్నాను. మా తాతని పోలీసులు అంటూ మధ్యలోనే మాటల్ని మ్రింగేశాడు బాల్బన్. సిగరెట్ పొగని రింగులు రింగులుగా సీలింగ్ మీదికి పంపిస్తున్న షాడో పెదవుల మీద వెంటనే ప్రత్యక్షమయ్యిందొక చిరునవ్వు. 1 సంవత్సరం క్రితం ఒక అసైన్మెంట్ మీద పాకిస్తాన్ వెళ్లటం సంభవించింది తనకి. అలీబందర్ పట్టణంలో బాల్బన్మియా తాత ఆపరేట్ చేస్తూ ఉండే రెస్ట్ హౌస్లో విడిది చేయటం జరిగింది. ఎక్కడో ఏదో పొరపాటు జరగటం వల్ల ఆ ప్రదేశం మీద రైడ్ చేశారు పోలీసులు. తనను బంధించి అలీబందర్ సెంట్రల్ పోలీస్ స్టేషన్కి లాక్కుపోయారు. ఆ సంఘటనతో బాల్బన్మియా తాత తన పరపతిని పూర్తిగా పోగొట్టుకున్నాడు. సంపాదించిన సొత్తంతా పోలీసుల పరం అయిపోయేసరికి బికారిగా మారిపోయాడు. ఆరోగ్యం చెడిపోయింది. పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. తాత పోలికల్ని పుణికిపుచ్చుకుని అతని మాదిరిగానే పేరు పెట్టుకుని తాత చేసిన బిజినెస్ని తిరిగి ప్రారంభించబోతున్న జూనియర్ బాల్బన్మియాని తన దగ్గరికి పిలిపించుకున్నాడు గంగారాం.
మాండలీ నగరంలో తన వ్యాపారాలకు బ్రాంచ్ మేనేజర్గా నియమించాడు. పోలీసులకు పట్టుపడకుండా పారిపోయి వచ్చే మాస్టర్ క్రిమినల్స్కి ఆశ్రయమిస్తూ వారిచ్చిన సొమ్ములతో జీవితాన్ని గడుపుకునే ఆర్డినరీ వ్యాపారస్తుడి మాదిరిగా అగుపించిన, ఆవులిస్తే ప్రేవులు లెక్కబెట్టే తెలివితేటలు గల వ్యక్తిగా అప్పట్లో ఎంతో పేరు ప్రతిష్టల్ని సంపాదించుకున్నాడు సీనియర్ బాల్బన్మియా. మరి ఈ జూనియర్ సంగతేమిటి? తాత తెలివితేటల్లో సగమైనా వచ్చి ఉంటాయా? సాలోచనగా తన ముఖంలోకి చూసిన షాడో మనసులో ఎటువంటి ఆలోచనలు కదలాడుతున్నాయో అర్థం చేసుకున్నాడు బాల్బన్. షాడో ఎదుట తన సత్తాను నిరూపించుకోగలిగితే గంగారాం సాబ్ ఎంతగా సంతోషిస్తాడో ఊహించుకునేసరికి ఉప్పొంగిపోయింది అతని అంతరంగం. మా తాత చేయగలిగిన పనులన్నింటినీ నేను కూడా చేయగలను షాడో సాబ్. కావాలంటే పరీక్షించి చూడండి. మీ ముందు నా శక్తిని ప్రదర్శించుకునే అవకాశం ఇప్పించండి. తడుముకోకుండా అన్నాడు నిఠారుగా నిలబడుతూ. షింగ్టాయ్ అనే పేరెప్పుడైనా విన్నావా? పోలీసుల్ని గురించి కానీ వారి కదలికల గురించి కానీ ఏవైనా అడిగితే అప్పటికప్పుడు టకటకా సమాధానాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు బాల్బన్మియా. షాడో నోటి నుంచి వెలువడిన మాటను ఆలకించేసరికి కుంచించుకుపోయాడు గాలి తీసిన బెలూన్ మాదిరి. అతని అయోమయాన్ని గమనించి తనలో తాను నవ్వుకుంటూ ఇరావడి నదిలో తను చూసిన శరీరాన్ని గురించి వివరంగా చెప్పాడు షాడో. అటువంటి సంఘటనలు ఈ చుట్టుపట్ల ఏవైనా జరిగాయా? అందుకు కారకులు ఎవరో, ఎక్కడ ఉంటారో నువ్వు తెలుసుకోగలవా? షాడో ముందు తన తెలివితేటల్ని ప్రదర్శించి గంగారాం సాబ్ మెప్పును పొందాలని అనుకున్న తన ఈప్సితం నెరవేరే అవకాశం ఈ జన్మకు రాదని బెంగపెట్టుకోబోతున్నాడు బాల్బన్. షాడో ప్రశ్నలను ఆలకించేసరికి గుప్పున కాంతివంతమైంది అతని వదనం. 4 గంటల వ్యవధి ఇవ్వండి సాబ్ అంటూ షాడో సమాధానం కోసం ఎదురు చూడను కూడా చూడకుండా కిచెన్లో నుంచి బయటికి పరుగుతీశాడు. 4 అడుగుల దూరంలో ఉన్న టేబుల్ మీద రమ్ బాటిల్ని చేతిలోకి తీసుకుని కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు షాడో. వెయిట్ చేయటం మొదలుపెట్టాడు. చీకటి పడిన తరువాత ఒంటరిగా తిరగటం మంచిది కాదు సార్. చీకటిగా ఉండే వీధుల్లోకి పోవటం చాలా ప్రమాదకరం. సాయంత్రం 5 గంటల సమయంలో గదిలో నుంచి బయటకు వచ్చిన కులకర్ణి గారిని హెచ్చరించాడు హోటల్ రిసెప్షనిస్ట్. మాన్సీ పట్టణం మెయిన్ రోడ్డు మీద ఉన్నది ఆ హోటల్. మార్కెట్ ఏరియా 200 గజాల దూరంలో అగుపిస్తూ ఉంటుంది అక్కడికి. చీకటి పడిన తరువాత మాన్సీ పట్టణపు వీధుల్ని సర్వే చేయవలసిన అవసరం కులకర్ణి గారికి లేదు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో చేరుకున్నారాయన ఆ ప్రదేశానికి. అక్కడి నుంచి మాండలీ నగరానికి వెళ్లే ఎక్స్ప్రెస్ బస్ రాత్రి 10 గంటలకు బయలుదేరుతుందని తెలిసి అంతవరకు కాలక్షేపం చేయటం కోసం తమ గదిని వదిలి బయటకు వచ్చారు. 10,000కు పైగా జనాభా ఉన్న ఆ పట్టణంలో ఒంటరిగా తిరగటం ఎందుకు ప్రమాదకరమవుతుందో ఊహించటానికి ప్రయత్నిస్తూ మెయిన్ రోడ్ మీద నడక ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల సమయం వరకు ఎంతో రద్దీగా, ఎంతో హడావిడిగా అగుపించిన మార్కెట్ ఏరియా చీకటి పడకముందే నిర్మానుష్యమైపోవటానికి సిద్ధపడుతుంది. షాపుల్ని మూసి తలుపులకు పెద్ద పెద్ద తాళాలను బిగించి ఎవరి దారిన వారు వెళ్లిపోవటానికి రెడీ అవుతున్నారు వ్యాపారస్తులు. చీకటి పడిన తరువాత వ్యాపారాలు చేయటం నిషేధించబడిందా మీ పట్టణంలో? ఆ దృశ్యాన్ని చూసి దగ్గర్లో అగుపించిన ఒక పౌరుణ్ణి ప్రశ్నించారు కులకర్ణి. ప్రాణం కంటే ఈ వ్యాపారాలు ఎక్కువ కాదు కదా, ప్రాణం పోయిన తర్వాత చేయగలిగే వ్యాపారం ఏముంటుంది? ముక్తసరిగా సమాధానమిచ్చాడు పౌరుడు. అర్థం కాలేదు కులకర్ణి గారికి అతని మాటలు. రెట్టించి అడిగితే అతని నోటి వెంట సరైన సమాధానం రాదేమో అన్న అనుమానంతో మరికొంత దూరం ముందుకు పోయారాయన. చీకట్లు పట్టణంలోకి అడుగుపెట్టిన 10 నిమిషంలో కర్ఫ్యూ విధించినట్లు నిర్మానుష్యమైపోయాయి వీధులన్నీ. యాచన చేసి బ్రతికే నిర్భాగ్యులు సైతం కంటికి కనిపించకుండా మాయమైపోయారు. సిగార్ పొగను గుప్పుగుప్పున వదులుతూ మరోసారి వీధుల్ని కలయదిరిగారు కులకర్ణి. 3వ వీధిలోకి అడుగుపెడుతుండగా పెద్దగా విజిల్ వేసి ఆయన్ను ఆపాడు ఒక పోలీస్ కానిస్టబుల్. ఈ పట్టణానికి మీరు కొత్తవారి మాదిరిగా కనిపిస్తున్నారు. చీకటి పడిన తరువాత వీధుల్లో తిరిగే ప్రజలు గాలికి కరిగిపోయినట్లు మాయమైపోతున్నారు. అందుకు కారణమేమిటో మేము అర్థం చేసుకునేటంతవరకు ఎవరినీ రోడ్ల మీదకి రానియటం లేదు. దయచేసి వెళ్ళిపోండి
మర్యాదపూర్వకమైన మాటలతో ఖచ్చితంగా వినిపించాడు తన ఆర్డర్ని. అతన్ని ప్రశ్నించి ఇంకా కొన్ని వివరాలు సంపాదించాలని అనిపించినా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే మూడ్లో అతను ఉన్నట్లు అగుపించకపోవటంతో తాపీగా వెనుతిరిగి వచ్చిన దారినే హోటల్కి బయలుదేరారు కులకర్ణి. సగం వరకు కాలి ఆరిపోయింది ఆయన చేతిలో ఉన్న సిగార్. ఇంకోసారి వెలిగించుకునేటందుకు ఒక సందు మొగదల నిలబడుతున్న సమయంలో చిన్నగా వినవచ్చింది ఎవరో పిలుస్తున్న సవ్వడి. నిలుచున్న చోటి నుంచి కదలకుండా తలను మాత్రం కొంచెం ప్రక్కకి తిప్పి అటుకేసి చూశారాయన. సందు లోపల నెట నిలువుగా పెరిగి ఉన్న ఒక ఫ్లేరీ వృక్షం చాటు నుంచి ఇవతలకు వచ్చాడు మధ్య వయస్కుడు ఒకతను. వీధుల్లో నిలబడితే పోలీసులు విరగబాదుతున్నారని ఇలా సందుల్లో తలదాచుకున్నాను. గారపట్టి అసహ్యకరంగా తయారైన పలువరస బయటికి కనిపించేలా నవ్వుతూ అన్నాడతను. నాతో నీకేం పని? నిర్మోహమాటంగా అడిగారు కులకర్ణి. నా దగ్గర అందమైన చక్కెర బొమ్మలు అనేకం ఉన్నాయి, ధర కూడా చాలా స్వల్పం. చీకటి వేళల్లో వీధుల వెంట తిరిగి ప్రమాదాలను నెత్తిమీదికి తెచ్చుకోవటం కంటే వెచ్చటి పడక మీద హాయిగా పడుకోవటం, సుఖాలను అనుభవించటం చాలా మంచిది కదా. ఎంతో కాలంగా తెలిసి ఉన్నట్లు చాలా చనువుగా అంటూ ఆయన చేయి పట్టుకోబోయాడు ఆ వ్యక్తి. నోటిలోని సిగార్ని చేతిలోకి తీసుకుంటూ కనులు చిట్లించారు కులకర్ణి. కరెంట్ షాక్ కొట్టినట్లు చేతిని వెనక్కి లాక్కున్నాడు ఆ వ్యక్తి. ఏదో అనటానికి నోటిని తెరిచాడు గాని మాట బయటికి రాలేదు. అర్జెంటు పనేదో గుర్తుకు వచ్చినట్లు హడావిడిగా వెనుతిరిగి వచ్చిన దారినే సందులోకి వెళ్లిపోయాడు. సిగార్ని తిరిగి నోటిలో పెట్టుకుంటూ ముందుకు అడుగువేశారు కులకర్ణి. పాతిక గజాల దూరం పోయిన తర్వాత వచ్చింది ఆయనకి అనుమానం. కదలికల్లో తొందరపాటు అగుపించకుండా మరో పాతిక గజాలు వెళ్లి మెల్లిగా చూశారు భుజం మీది నుంచి. సందు మొగతలై నిలబడి ఆయన వంకే చూస్తున్నాడు ఆ గారపళ్ల వ్యక్తి. ఆయన తల తిప్పటాన్ని గమనించి హడావిడిగా వెనక్కి దూకాడు. సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ హియర్, తనలో తాను అనుకుంటున్నట్లు పైకే అన్నారు కులకర్ణి. అన్నెంపున్నం ఎరుగని అమాయకపు పడుచుల్ని తీసుకువచ్చి వారితో వ్యాపారాలు చేయటం ప్రపంచంలోని ప్రతి పట్టణంలోనూ ఉన్నది. అవతలికి పొమ్మని కసురుకున్న తర్వాత కూడా చాటుగా ఆరా తీయటం మాత్రం ఈ ఒక్క మానసీ పట్టణంలోనే అగుపిస్తోంది. అర్థం కాని ఆ టాపిక్తో తల పగలగొట్టుకోవటం ఇష్టం లేక అడుగుల వేగాన్ని హెచ్చించారు కులకర్ణి. తను వచ్చిన పని పూర్తయిన తరువాత ఆ విషయాన్ని గురించి తీరికగా ఇన్వెస్టిగేట్ చేయించవచ్చని నిర్ణయించుకుని తను బస చేసిన హోటల్ వైపు తిరిగారు. హోటల్ ఇంకో 2 ఫర్లాంగుల దూరం ఉన్నదనగా మరోసారి ఎదురైంది ఆయనకు ఇంకో ఇంటరప్షన్. మీరు ఈ సిటీకి కొత్తవారి మాదిరిగా అగుపిస్తున్నారు, అవునా? చదువుకున్నవాడి మాదిరిగా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన్ను పలుకరించాడు ఇంకో సందు మొగతల నిలబడి ఉన్న యువకుడు ఒకతను. మునిపంటి క్రింద నొక్కిపట్టి ఉంచిన సిగార్ని అవతలికి విసిరేస్తూ తల ఊపారు కులకర్ణి. చీకటి పడిన తరువాత ఇక్కడి వీధుల్లో తిరగటం మంచిది కాదు. మీరు కోరుకున్న చోటికి నిమిషాల మీద తీసుకుపోతాను, మామూలు రేటుకు కాస్తంత ఎక్కువిస్తే చాలు, సందు మధ్యభాగం వైపు చేయి చూపిస్తూ వినయంగా చెప్పాడు ఆ యువకుడు. అటుకేసి చూసిన కులకర్ణి గారికి అగుపించింది ఒక రిక్షా. న్యాయంగా చేసుకోగలిగిన వృత్తిని సందులు గొంతుల్లోకి తీసుకుపోవటం దేనికో అర్థం కాక అతని ముఖంలోకి చూశారు కులకర్ణి. పోలీసులు ఊరుకోవటం లేదు సార్, కనిపించిన మరుక్షణం కాళ్లు విరిగిపోయేటట్లు లాఠీలతో విరగబాత్తున్నారు. రిక్షాను సందులో వదిలి తను అక్కడ నిలబడిన కారణాన్ని వివరిస్తూ ఆశగా చూశాడు ఆ యువకుడు. మరో 4 నిమిషాలు నడిస్తే తన హోటల్ని చేరుకోవచ్చని తెలిసి కూడా అతని రిక్షా ఎక్కడానికి సిద్ధపడ్డారు కులకర్ణి. హోటల్ అడ్రస్ మాత్రం అతనితో చెప్పకుండా తల ఊపి తన అంగీకారాన్ని తెలియజేశారు. సంతోషంతో ఉప్పొంగిపోతూ రిక్షా దగ్గరికి పరిగెత్తాడు ఆ యువకుడు. 4 అడుగుల దూరం వెనక్కి జరిపి ఆయనకు సైగ చేశాడు. కనుచివ్రల నుంచి సందులో అటూ ఇటూ ఉన్న ప్రహరీ గోడల్ని గమనిస్తూ అటుకేసిపోయారు కులకర్ణి. ఇంకో 4 అంగల్లో రిక్షాను సమీపిస్తారనగా ప్రక్కనే ఉన్న ప్రహరీ వెనకాల అగుపించింది మరో అలికిడి. అంత దూరం వచ్చిన తర్వాత వెనుతిరగటం ఆయనకు ఇష్టం లేకపోయింది. వచ్చిన పనిని వదిలేసి అనవసరమైన పనుల్లో వేళ్లు పెట్టవద్దని
తన స్టాఫ్కి తాను చేసే హెచ్చరికలు కూడా ఆ సమయంలో ఆయనకు జ్ఞాపకం రాలేదు. ప్రమాదం ముంచుకు వస్తున్న విషయం గమనించని అమాయకపు మనిషి మాదిరిగా వెళ్ళి రిక్షాను చేరుకున్నారాయన. రిక్షా హ్యాండిల్ని పట్టుకుని నిలబడిన యువకుడిలో వెంటనే వచ్చింది చలనం. హ్యాండిల్ని వదిలేసి పెద్ద పులి మాదిరిగా ఆయన మీదికి లంఘించాడతను. అదే సమయంలో ప్రహరీ వెనక నుంచి సందులోకి దూకారు మరో ఇద్దరు యువకులు. తమ చేతుల్లో ఉన్న లావుపాటి కర్ర ముక్కల్ని గాలిలోకి ఎత్తి వెనుక ప్రక్క నుంచి ఆయన్ను కమ్ముకున్నారు. కావాలని అనుకుంటే అతి తేలికగా వారందరినీ అవతలికి విదిలించి వేయగల సామర్థ్యం కులకర్ణి గారికి ఉన్నది. గాలిలోకి లేచిన కర్ర ముక్కల్ని ఎడమ చేత్తో అడ్డుకొని వెనుక ఉన్న వారిద్దరినీ తిరిగి ప్రహరీ వెనక్కి విసిరివేయగల శక్తి, ముందు నుంచి మీద పడిన యువకుడి ముక్కు మొగం ఏకం చేయగల వేగం ఆయన అవయవాల్లో నిక్షిప్తమై ఉంది. అయినా సరే ఎదురు తిరగలేదాయన. ఆర్డినరీ మనిషి మాదిరి తలకు చేతుల్ని అడ్డం పెట్టుకుంటూ మోకాళ్ల మీద వాలిపోయారు. గట్టిగా కొట్టకండి, ఒంటి మీద గాయం ఒక్కటి కనిపించినా ఊరుకోడు ఆ మాంగ్ నవాంగ్. ఆఖరి నిమిషంలో పేచి పెట్టి డబ్బెగ్గొడతాడు. పళ్ళు బిగించి రెచ్చిపోబోతున్న సహచరులిద్దరినీ అర్జెంటుగా హెచ్చరించాడు రిక్షా యువకుడు. వాళ్ల సెటప్ ఏమిటో పూర్తిగా అర్థం చేసుకొనిదే ఎదురు తిరగకూడదని నిర్ణయించుకున్న కులకర్ణి గారికి విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించాయి ఆ మాటలు. ఎవరి మాంగ్ నవాంగ్? ఒంటి మీద దెబ్బలున్న మనిషిని తీసుకుపోతే అతను ఊరుకోకపోవటం ఏమిటి? అసలు అతని దగ్గరికి మనుషుల్ని తీసుకుపోవటం దేనికి? అర్థం కాని ఆ ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఆయన వెతుక్కోకముందే లైట్గా, వెరీ వెరీ లైట్గా మెడ మీద పడ్డాయి లావుపాటి కర్ర ముక్కల దెబ్బలు నాలుగు. మెడ ఎముకలు విరిగిపోయినట్లు అరవటానికి నోరు తెరిచారు కులకర్ణి. అరుపు తన పెదవులు దాటి బయటకు రాకముందే స్పృహ తప్పినట్లు నటిస్తూ ముందుకు వాలిపోయారు. దూరం నుంచి చూస్తే కాస్తంత గట్టిపిండం మాదిరిగానే కనిపించాడు. ఒట్టొట్టి దెబ్బలకే తల వ్రేలాడేస్తాడని అనుకోలేదు. లోగొంతుకతో అంటూ కులకర్ణి గారి జేబుల్ని తడిమి లావుగా ఉన్న ప్యాకెట్ని స్వాధీనపరుచుకున్నాడు ఒక యువకుడు. ఆయన ఎడమ చేతికి ఉన్న ఖరీదైన రిస్ట్ వాచ్ని, నడిమివేలి వజ్రపు టుంగరాన్ని తను తీసుకుంటూ హుషారుగా విజిల్ వేశాడు రెండో యువకుడు. ఇక్కడే నిలబడి మెయిన్ రోడ్ మీదకి ఒక కన్నేసి ఉంచండి. ఇంకో శాల్తీ ఏదైనా దొరికితే మాంగ్ నవాంగ్ ఆనందానికి అంతూ ఉండదు అని వారికి ఆజ్ఞలు ఇస్తూ బియ్యపు మూట మాదిరిగా కులకర్ణిని రిక్షాలో డిపాజిట్ చేశాడు రిక్షా యువకుడు. మెయిన్ రోడ్ మీదకి రాకుండా అటునుంచటే ఇంకో వైపుకు పోనిచ్చాడు. గతుకుల్లో పడి రిక్షా గంతులు వేసినప్పుడల్లా దాంతోపాటు ఎగిరెగిరి పడుతూ తను స్పృహలోనే ఉన్నట్లు ఆ యువకుడికి తెలియకుండా అతను అనుసరిస్తున్న మార్గాన్ని జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టారు కులకర్ణి. ఎంతోసేపు సాగలేదు వారి ప్రయాణం. 10 నిమిషాల తరువాత ఒక ప్రాచీన కాలపు భవంతి వెనుక భాగంలో రిక్షాని ఆపి ఆయన్ని భుజానికి ఎత్తుకున్నాడు రిక్షా యువకుడు. ఓరగా తెరిచి ఉన్న గుమ్మం గుండా లోపలికి తీసుకుపోయి ఒక చీకటి గదిలో పడుకోబెట్టాడు. ఆరోగ్యంగా ఉన్న మనిషేనా? అస్పష్టంగా కులకర్ణి గారి చెవులకు చేరింది ఒక కీచుకంఠం గది బయట నుంచి. నువ్వే చూసుకో, కాస్త కోపంగా అంటూ గది తలుపుల్ని బార్లా తెరిచాడు రిక్షా యువకుడు. గది లోపలికి తొంగి చూడలేదు కీచుకంఠంతో మాట్లాడిన వ్యక్తి. తనలో తాను ఏదో గొణుగుకుంటూ అవతలి గదిలోకి పోయి 2 నిమిషాల తరువాత ఒక నోట్ల కట్టను తీసుకువచ్చి రిక్షా యువకుడి చేతిలో పెట్టాడు. ఏమాత్రం వీలున్నా ఇంకో మనిషిని పట్టుకురావటానికి ప్రయత్నిస్తాను, తలుపుల్ని తెరిచే ఉంచు అంటూ వెనుతిరిగాడు ఆ యువకుడు. వెనుక గుమ్మం గుండా తన రిక్షా దగ్గరికి వెళ్ళిపోయాడు. మరోసారి లోపలి గదుల్లోకి పోయి వెంటనే తిరిగి వచ్చాడు కీచుకంఠం వ్యక్తి. దేదీప్యమానంగా వెలుగుతున్న కొవ్వొత్తి ఉన్నది అతని ఎడమ చేతిలో. సన్నపాటి సూదిని అమర్చిన సిరంజి ఒకటి ఉన్నది కుడి చేతిలో. అతని ఉద్దేశమేమిటో అర్థమయ్యేసరికి అప్రయత్నంగా బిగుసుకున్నాయి కులకర్ణి గారి పిడికిళ్ళు. రెండో ఆలోచన లేకుండా యాక్షన్లోకి దిగిపోయారాయన. అటువంటి రెసిస్టెన్స్ ఎదురవుతుందని ఊహించలేదు కాబోలు. అదిరిపడి వెనక్కి దూకాడా వ్యక్తి. క్యాండిల్ని వదిలేసి చురుకత్తి మాదిరి సిరంజిని గాల్లోకి దూయబోయాడు. ఫలించలేదు అతని ప్రయత్నం.
కింగిరాలు తిరుగుతూ ఎటో వెళ్లిపోయిందా సిరంజ్. 10 పౌండ్ల బరువుండే ఇనుప సుత్తితో కొట్టినట్లు తలమీద పడింది ఒక దెబ్బ. పెద్దగారిచే అవకాశం కూడా లభించలేదు అతనికి. మొదలు నరికిన చెట్టులా విరుచుకు పడిపోయాడు. అతనికి సంబంధించిన చెంచాలెవరైనా అటుగా వస్తే కాస్తంత జటిలమవుతుందని అనిపిస్తూనే ఉన్నా లక్ష్యపెట్టలేదు కులకర్ణి గారు. ఇసుక మూటను ఎత్తుకున్నట్లు భుజం మీదికి ఎత్తుకుని వెనుక గుమ్మంగుండా భవంతి బయటకి వచ్చారు. 100 గజాల దూరంలోనే ఉన్నది పిచ్చి చెట్లతో ముళ్ల పొదలతో కీకారణ్యం మాదిరి కనిపించే ఖాళీ ప్రదేశం ఒకటి. స్పృహలేనట్లు నటిస్తూ రిక్షాలో వచ్చినప్పుడు ఆ జాగాని బాగా చూసి ఉండటం వల్ల సూటిగా అటుకేసిపోయి ఎత్తుగా ఎదిగి ఉన్న ఒక ముళ్లపొదు చాటున పడవేశారాయన భుజం మీది బరువుని. ఆ అదటుకు వచ్చేసిందతనికి తెలివి. చెంగున పైకి లేచాడు. గంగాళం మాదిరి నోటిని తెరిచి గయమని అరవటానికి ప్రయత్నించాడు. రెడీగానే ఉన్నారు కులకర్ణి. ఎడమ చేతిని వేగంగా పైకెత్తి బలంగా చరిచారు అతని మెడమీద. కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడా వ్యక్తి. అరుపుకి బదులు విపరీతమైన చలితో వణికిపోతున్నట్లు వెలువడింది సన్నపాటి శబ్దం ఒకటి. మాంగ్ నవాంగంటే నువ్వేనా? సిగార్ కోసం కోటు జోబులోకి చేతిని పోనిస్తూ అడిగారు కులకర్ణి. కనపడి కనపడినట్లు తల ఊపాడా వ్యక్తి.